ఓకే, మీరు చెప్పింది ఓకే అండి. ఆయన వ్యక్తిగతంగా లాస్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు కూడా మీడియా ముఖంగా చెప్పారు, చంద్రబాబు పచ్చి మోసగాడు, అబద్ధాల కోరు, ఇంత మోసగాడని నేను ఇన్ని రోజులు అనుకోలేదు అని అంటూనే ఇంతకాలం మరి టీడీపీలో ఉన్నారా? కరెక్ట్ ఎలక్షన్స్ టైంలోనే ఆయన వైసీపీలోకి. రైట్ ఇక వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో మొత్తం మీద అయితే కేజీనేని నాని ప్రస్తుతం టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి జాయిన్ అవ్వబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సాహిబ్ గారు చెప్పండి, ఇందాక మీరు చెప్తున్నారు ఇంటరప్ట్ చేశాము, సో చెప్పండి, ఫినిష్ చేయండి. ఏదైతే ఇన్ని రోజులు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీకి ఆయన రాజీనామా చేసి వైసీపీలోకి జాయిన్ అవ్వడాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీరేమంటారు? అంటే ఇప్పుడు ఏ పార్టీ కూడా మా పార్టీ నుంచి చేస్తే మేము ఎట్లా సమర్థిస్తామండి? 2014-19 కాలంలో ఆయన ఎంపీగా చేసినప్పుడు విజయవాడకి కీలకమైనటువంటి 2 ఫ్లైఓవర్లు తీసుకొచ్చారు. దాంట్లో ప్రధాన పాత్ర అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీది, అదే విధంగా అప్పుడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒక మ్యాప్ క్రియేట్ చేసేసి ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క మాకు అవసరం ఉందండి ఇక్కడ ఫ్లైఓవర్లు అని చెప్పి ఆ రోజు మేము చేసినటువంటి వ్యవహారం అది. అక్కడ స్థానికంగా ఎంపీగా ఉండరు కాబట్టి నేనే చేసుకొచ్చానని చెబుతా ఉంటారు, ఇది సహజం రాజకీయాల్లో. కానీ మీరు గమనించండి, అధిష్టానాన్ని ఏ పార్టీ వారైనా కానీ ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు, కొన్ని వాళ్ళ పరిధులు దాటి మాట్లాడినప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నాని గారు కూడా గతంలో 2-3 సార్లు అదే విధంగా చేశాడు. ఆయన అధిష్టానానికి ఏంటండి, నేను విజయవాడ మొత్తాన్ని నేను బాస్ని, ఇక్కడ ఏమైనా కానీ నా కనసనలో జరగాలన్నారు. ఆ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేయర్ విషయంలో కూడా తనకైతేనే వాళ్ళ అమ్మాయిని ప్రకటించుకున్నారు. అంటే ఇటువంటివి ఉన్నాయి, కానీ దాని మీద మేము మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళిపోయి ఆ రోజు అది జరిగింది, ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు, ఈ రోజు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటారు. కానీ ఒకటండి, ఒక పరిమితి చెందినటువంటి నాయకుడు ఒకసారి నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళేటప్పుడు ఆయన ఒక విజ్ఞత ఉండింది, మరి ఆ విజ్ఞత కోల్పోయి ఆయన మాట్లాడారు. కానీ తెలుగుదేశం పార్టీ ఉంటేనండి అందరినీ సమానంగా చూసింది, అంతేకాని నువ్వు వెళ్ళి బైఫ్రికేట్ అయ్యి నీ పని నువ్వు చేసుకో అని అనరు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చర్యలు చేయదు. మీరు గమనించండి, పాలక పక్షంలో ఉన్నటువంటి వైకాపాల నుంచి కొంతమంది ఎంపీ వెళ్ళిపోతున్నారు, అది సంశేషణం. ఇక్కడ మేము అధికారంలో లేవు కదా, కాబట్టి ఆయన బయటకు వెళ్ళిపోయి ఆ విధంగా మాట్లాడటం. మీరు నిన్న కాక మొన్న ఆయన మీడియా సమావేశం అయ్యి నేను పార్టీ సభ్యత్వానికి అదే విధంగా నా ఎంపీకి కూడా రాజీనామా చేసిన తర్వాత నేను వేరే పార్టీ వైపు ఏదో ఏం చేయాలో ఆలోచిస్తానన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విధానం ఏంటి, ఆయన వెళ్ళిపోయాడు ఏమో చేసుకున్నాడు, నేను విజయవాడ నుంచే పోటీ చేస్తాను అని అన్నారు. అదే విధంగా వైకాపా పార్టీలో వెళ్ళిపోయా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత 100 రకాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిస్టమ్ ఏంటి చూడండి, ఆయన దగ్గర నుంచి బయటికి ఎవరైతే మొన్న కొంతమంది నేతలు మీరు రాయలసీమలో కావచ్చు, అదే విధంగా మీరు పద్మావతి అని ఒక ఎమ్మెల్యే ఆ రోజు ఏమవుతుందంటే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశాడు, ఎస్సీలకు అన్యాయం చేస్తున్నాడు, ఎస్సీ మహిళలకు అన్యాయం చేస్తున్నాడు. మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఈ టాపిక్ అయితే ఫినిష్ చేద్దాం, నెక్స్ట్ రాయ